వెల్కమ్ టు న్యూ టీవీ పేపర్ లైన్స్. ఈరోజు మనం సాక్షి పేపర్లో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఒకసారి గమనించినట్లయితే, సాధికార నినాదానికి జనం నీరాజనం పలుకుతున్నారు. ఆ వార్తను ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధి అయితే చెందిందని చెప్తున్నారు. అయితే కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు సింహభాగం పదవులు వారికే దక్కుతాయని చెప్తున్నారు. అలాగే తాము సాధించిన సాధికార రాష్ట్రం అంతా చాటి చెబుతున్నా అంటూ బడుగు బలహీన వర్గాలు అయితే చెప్తున్నారు. అలాగే తమ్మలపల్లె, పెదకురపాడు, పార్వతీపురం నియోజకవర్గాల్లో ఘనంగా యాత్ర అయితే ప్రారంభించారు. అలాగే ఒకసారి మనం ఇక్కడ పిక్చర్ ను కూడా గమనించినట్లయితే, పార్వతీపురం పట్టణంలో సామాజిక సాధికార యాత్రకు భారీగా జన సందోహం అయితే రావడం జరిగింది. ఇదైతే ఈ పిక్చర్ లో చూసినట్లయితే ఒక భాగం మాత్రమే మనం ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ భారీగా జనాలు అయితే తరలి వచ్చారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వార్త మనం ఒకసారి గమనించినట్లయితే, ఆరోగ్య ధన ప్రాప్తినస్తు అని ఉంది, ఒకసారి అది ఒకసారి చూద్దాం. ఈ రోజు ధన త్రయోదశి. సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదకే దృష్టి మళ్ళుతుంది. అయితే ఆరోగ్య ప్రధాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు కాబట్టి, ఈ సందర్భంగా ఆరోగ్య సంపదను ఏ విధంగా పెంపొందించుకోవాలనేది మనకైతే ఇక్కడ చెప్తున్నారు. అలాగే మనం ఇంకొక వార్తని ఇక్కడే గమనించినట్లయితే, 15న బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని చెప్తున్నారు. అదొకసారి గమనించినట్లయితే, నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడనుందని చెప్తున్నారు. అలాగే అది వాయుగుండంగా బలపడే అవకాశాలు అంతగా లేవని, అలాగే 14వ తేదీ నుంచి ఈశాన్య తూర్పు గాలులు బలోపేతం కానుండటంతో ఏపీలో వర్షాలకు ఆస్కారం ఉన్నట్లు ఐఎండీ అయితే తెలుపుతుందన్నమాట. ఈ నెల 15 నుంచి అల్పపీడనం కూడా ఉందని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించింది మనకి. ఇక మరో వార్త మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, ఇక్కడ హెడ్లైన్ అయితే మీ ప్రోత్సాహం మరువలేను అనేసే హెడ్లైన్ తో అయితే ఉంది. ఒకసారి మనం దీన్ని ఒకసారి గమనించినట్లయితే, వేముల మండల నాయకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయితే కలవడం జరిగింది. అలాగే పులివెందుల నియోజకవర్గం అభివృద్ధిపై సమీక్ష సమావేశం అయితే జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. అలాగే ఇడుపులపాయ, జమ్మలమడుగు నూతన పోలీస్ స్టేషన్లు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించడం కూడా జరిగింది. అలాగే వైఎస్ఆర్ జిల్లాలో పర్యటన, సీఎం జగన్ గారికి పర్యటన అయితే ముగిసిందని చెప్తున్నారు. అలాగే ఒకసారి మనం ఇక్కడ చిత్రం కూడా గమనించినట్లయితే, వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన తర్వాత అధికారులతో అలాగే పోలీస్ సిబ్బందితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పిక్చర్ దిగినట్లు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే, నోటీసులు పంపడంలో జాప్యం ఎందుకు అయింది అనే హెడ్లైన్ తో వార్త ఉంది. ఒకసారి అది గమనించినట్లయితే, స్కిల్ కేసులో ఉండవల్లి పిల్ పై హైకోర్టు విచారణ జరపనుంది. అయితే చంద్రబాబు తదితరులకు నోటీసులు జారీలో జాప్యంపై ధర్మాసనం విస్మయం చెందింది. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్టర్ కు ఆదేశం జారీ చేశారు. అలాగే తదుపరి విచారణ 29కి వాయిదా వేసినట్లు కూడా మనకి ఇక్కడ వెల్లడించారు. ఇక ఇక్కడ మరో వార్త గమనించినట్లయితే, మా హక్కులను పరిరక్షించండి అంటూ వార్త అయితే ఉంది. ఒకసారి అది గమనించినట్లయితే, గోదావరి కావేరి అనుసంధానంపై ఎన్డబ్ల్యూడిఏకు తేల్చి చెప్పిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు. అలాగే గోదావరిలో నీటి లభ్యతపై సిడబ్ల్యూసి అధ్యయనాన్ని అంగీకరించేది లేదని స్పష్టీకరణ అయితే చేస్తున్నారు. అలాగే శాస్త్రీయంగా అధ్యయనం చేసి నీటి లభ్యతను తేల్చి చెప్పాలంటూ డిమాండ్ అయితే చేస్తున్నారు. గోదావరిలో మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రమైన ఏపీదే అని చెప్తున్నారు. పోలవరం నుంచి అనుసంధానం చేపడితే భూసేకరణ సమస్య తప్పుతుందని, కానీ అనుసంధానాన్ని ఇచ్చంపల్లి కంటే ఎగువ నుంచి చేపట్టాలని తెలంగాణ అయితే చూస్తుందని చెప్తున్నారు. అలాగే మా కోట నీళ్లను ఎలా తరలిస్తారంటూ ఛత్తీస్గఢ్ అభ్యంతరం అయితే చెందుతుంది. అలాగే అనుసంధానాన్ని ఆహ్వానించిన తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వాడి వేడిగా టాస్క్ ఫోర్స్ సంప్రదింపులు కమిటీ సమావేశాలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మరో వార్త మనం గమనించుకున్నట్లయితే, కేబినెట్ కళ్ళు కప్పి ఖజానాకు కన్నం వేశారనే హెడ్లైన్ అయితే ఉంది. ఒకసారి అది చూద్దాం. యథేచ్ఛగా ఇసుక లూటి సాగించిన చంద్రబాబు అని చెప్తున్నారు. మెమో జీవోలు మంత్రివర్గం ఆమోదం లేకుండానే జారీ అయ్యాయా అని అడుగుతున్నారు. అలాగే ఒక పక్క ఉచితం అంటూనే మరో పక్క జరిమానాలు కావాల్సిన వారికి సంతర్పణకే అంటున్నారు. అలాగే ఇప్పుడు పారదర్శకంగా తవ్వకాలతో ఖజానాకు 770 కోట్ల రూపాయలు ఆదాయం అయితే జరిగింది. నాడు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన చంద్రబాబు అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడ్డ పచ్చముఠాలని చెప్తున్నారు. అలాగే కరకట్ట నివాసం పక్కనే కొల్లగొడుతున్న మొద్దు నిద్రను ఆక్షేపించిన ఎన్జీటీ అని చెప్తున్నారు. ఇక ఈనాడు పేపర్లో ఉన్న ప్రధాన వార్తను ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, పంచాయతీలను కొల్లగొట్టి సచివాలయకు పంచిపెట్టేనే హెడ్లైన్ తో వార్త అయితే ఉంది. ఒకసారి అది ఇక్కడ మనం గమనించినట్లయితే, పంచాయతీలపై ఏటా 100 కోట్ల రూపాయలు భారం మోస్తున్నారని చెప్తున్నారు. అలాగే గ్రామ సచివాలయ నిర్వహణకు పట్టించుకొని ప్రభుత్వం రెండింటికి సంబంధం లేదంటూనే పిండేస్తుందని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక శిబిరాలతో
ఖర్చు తడిసి మోపడవుతుందని చెప్తున్నారు. గ్రామ సచివాలయ పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రభుత్వం అందిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదని, మిగతా సొమ్ము పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయాల్సిందే. ఉదాహరణకు జగనన్న సురక్ష శిబిరం నిర్వహణకు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుండగా ఖర్చు దాదాపు 30,000 అవుతుంది. అలాగే ఆరోగ్య సురక్ష శిబిరం కోసం ఒక్కదానికి 20,000 కేటాయిస్తే 30,000 పైనే ఖర్చు అవుతుంది. షామియానా కుర్చీలు, తాగునీటి సదుపాయం, బ్యానర్లు, అల్పాహారం, టీ భోజనం ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం ఈ చిత్రాన్ని కూడా గమనించినట్లయితే సర్పంచులు గ్రామ సచివాలయాన్ని మోస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఒకసారి గమనించండి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ 15 వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే ఆ రోజున స్కిల్ కేసులో వాదనలు వినిపించాల్సిందేనని సిఐడికి హైకోర్టు అయితే స్పష్టీకరణ చేయడం జరిగింది. ఇక 22 వాయిదా వేయాలన్న అభ్యర్థన హైకోర్టు అయితే తిరస్కరించడం జరిగింది. వాయిదాలు కోరుతూ పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛతో సిఐడి ఆడుకుంటోందని కూడా అంటున్నారు. అలాగే చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ వాదించడం అయితే జరుగుతుంది. ఇక మరో వార్త మనం గమనించుకున్నట్లయితే అర్హులైన రైతులందరికీ పంటల బీమా అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. అలాగే పొలువెందుల పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ హాజరు కావడం కూడా జరిగింది. ఆ వార్తను ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే అర్హులైన పేదలందరికీ పంటల బీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలపడం జరిగింది. కరువు మండలాల ప్రకటనకు పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. ప్రభుత్వ పథకాలు రాయితీలన్నీ అర్హులకు అందజేస్తామని కూడా తెలపడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లాలో 2 శుక్రవారం పర్యటనలో భాగంగా తన సొంత నియోజకవర్గం పొలువెందులలోని ఇడుపులపాయలో 1.75 కోట్లతో నిర్మించిన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ భవనంతో పాటు వర్చువల్ గా జమ్మల మడుగులో 2.75 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం కూడా ఇక్కడ గమనించినట్లయితే పులివెందుల పర్యటనలో ఇక్కడ అభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న సీఎం జగన్ గారిని కూడా చూడొచ్చు. అలాగే పక్కన చిత్రంలో జగన్ గారి పక్కన కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నట్టు కూడా మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన హెడ్లైన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే నవ్వి పోదురుగాక అనే హెడ్లైన్ తో ఒక వార్త అయితే ఉంది. అదొకసారి ఇక్కడ గమనించినట్లయితే ఆర్థిక వికాసంపై అచ్చేసిన అబద్ధాలు అని అయితే చెప్తున్నారు. అదొకసారి ఇక్కడ మనం చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా వారం వారం అప్పు కోసం ఆర్బీఐ తలుపు తడుతున్న ఘనత ఈ సర్కారుదే అంటున్నారు. అయినా సరే మన ఆర్థికం బ్రహ్మాండమని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లను ప్రతి నెల 2వ వారం 3వ వారం దాకా లాగుతున్న ఖ్యాతి దక్కించుకున్న ఏకైక ప్రభుత్వం ఇదే అని చెబుతున్నారు. అలాగే అయినప్పటికీ రాష్ట్రం ఆర్థికంగా వెలిగిపోతుందని డబ్బా కొట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఇక కోర్టుకు ఎక్కితే గాని సామాన్య కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఇదే అని చెబుతున్నారు. కేవలం బిల్లుల కోసమే వేలల్లో కేసులు పడ్డాయి. అయినా సరే అంతా బ్రహ్మాండమని రంగురంగుల బ్రోచర్లలో అబద్ధాలు వచ్చేశారని కూడా మనకి ఇక్కడ వార్త అయితే చెబుతున్నారు. అలాగే మనం కొంచెం ఈ వార్తని కింద చూసుకున్నట్లయితే బిల్లులు ఇస్తారా చావమంటారా అనే హెడ్లైన్ తో వార్త అయితే ఉంది. ఒకసారి అది హెడ్లైన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే రోడ్ల పనుల బిల్లులు ఇంకెప్పుడు అని అయితే అడుగుతున్నారు. అలాగే హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని, 5 తర్వాత కూడా పనులపై విచారణ అంటే ఎలా అని చెప్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే ఆత్మహత్యల శరణం అని చెప్తున్నారు. అలాగే జగ్గంపేటలో పురుగుల మందు డబ్బాలతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందడం కూడా జరుగుతుందని అయితే మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే సాగర్ ఘోష అనే హెడ్లైన్ తో వార్త అయితే ఉంది. ఒకసారి మనం అది గమనించినట్లయితే ఆయకట్టు సాగుకు మహా ఆపద వచ్చిందంటున్నారు. కళ్ళ ముందే కరిగిపోతున్న రైతుల కష్టం అని చెప్తున్నారు. అలాగే నాగార్జున సాగర్ కు బాగా తగ్గిన ఇన్ఫ్లో కాపాడాల్సిన సర్కారే కర్మకు వదిలేసిందంటున్నారు. అలాగే సాగు అవసరాలకు చుక్క నీరు ఇవ్వలేదు. రాజకీయ యుద్ధాలతో సాగు మంత్రి బిజీ అయిపోయారని చెప్తున్నారు. అంబటి జిల్లా పల్నాడుకు పుట్టెడు కష్టం. గుంటూరు, ప్రకాశం రైతుల్లోనూ దిగులు మొదలైంది. అయినా పలకరించే నాదుడే లేడని చెప్తున్నారు. వర్షం కాలువలపై ఆశతో ఈసారి పంటలు వేశారు. అయితే మిర్చి 1.24 లక్షలు, పత్తి 1.50 లక్షలు, కంది 24,000 ఎకరాల్లో సాగు అయితే చేశారు. మరో 100,000 ఎకరాల్లో శనగ, మొక్కజొన్న, మినుము, పెసర, సోయా అయితే వేశారు. క్వారీ గుంతల్లో నిలిచిన వర్షం నీరు పొలాలకైతే చేరుతుంది. ట్యాంకర్లకు 3 వేలిచ్చి రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాటర్ లేక వీళ్ళు పంట పొలాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాంకర్లకు 3,000 రూపాయలు ఇచ్చి
వాటర్ ని అయితే సాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాటిని కాపాడుకోవడానికి అలాగే తడికి 5000 వసూలు చేస్తున్న బోర్ల యజమానులు అయితే ఇక్కడ మనం ఈ దుస్థితిని ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో నెలాకరు లోపు వర్షం కురవకపోతే కనీసం ఒక తడి అయినా కాలువల ద్వారా ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు లేకుంటే రైతులకు వేల కోట్ల నష్టం అయితే వాటిల్లుతోంది అయితే దానివల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను రైతులు తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే అదొక పెను రుణ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు ఇక్కడ మనం చిత్రం కూడా గమనించినట్లయితే ఇది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఎండిపోతున్న పత్తి పొలాలను అయితే ఇక్కడ మనం గమనించొచ్చు ఎండిపోతున్నాయి వాటర్ లేక ఇక మరో వార్త చూసుకున్నట్లయితే నిప్పుతో చెలగాటమా అనే హెడ్లైన్ అయితే ఉంది ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభుత్వ బిల్లుల్ని బట్టు దాఖలు చేస్తారా అసెంబ్లీ సమావేశాల చెల్లుబాటుపై సందేహమేలా బిల్లులను ఆమోదించలేమని ఎలా చెబుతున్నారంటున్నారు తర్వాతి పర్యవసనాలు అంచనా వేసుకున్నారా నిజమైన అధికారం ప్రజా ప్రతినిధులదే అంటూ తమిళనాడు పంజాబ్ గవర్నర్ల తీరుపై హైకోర్టు సుప్రీం అయితే ఫైర్ అవుతున్నట్లు మనం ఇక్కడ ఈ వార్త బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఉద్యోగులకు దీపావళి కానుక అయితే ఇస్తున్నారు అదేంటో ఒకసారి చూసినట్లయితే పిఎఫ్ వడ్డీ జమ చేసిన ప్రభుత్వం అంట త్వరలో అన్ని ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుందని అయితే చెప్తున్నారు దీపావళికి ఈ కానుకగా సో చూసారు కదా టుడే న్యూ టీవీ పేపర్ లైన్స్ రేపటి న్యూ టీవీ పేపర్ లైన్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు